అయిపోయింది కిందికి పెట్టుకోవచ్చు బీజేపీ జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, ఈరోజు మనకు ఎంతో సుదీరం స్థలాన్ని సేకరించి 30 గుంటల అంటే భూమిలో అధ్యక్షుల వారి చేతి మీదుగా మనం ఏదైతే భూమి పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ బ్రహ్మాండమైన భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాలయ నిర్మాణం జరుగుతుంది. ఈ జిల్లాలో ఏదైతే 23 మండలాలు ఉన్నాయో దాంట్లో 18 మండలాలు, 5 మున్సిపాలిటీలు. ఇక్కడ ఉన్న బీజేపీకి ఇది మొదటి నుంచి కూడా కార్యకర్తల గణం ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ ఎంతో మంది నాయకులు అమరుగుడైంది. ఇట్లాంటి ప్లేస్ లో మనం ఈ కార్యాలయాన్ని మనం నిర్మాణం చేసుకోవడం నిజంగా మనందరికీ కూడా సంతోషదాయకం. దీనికి విచ్చేసిన అధ్యక్షులు ఈరోజు జగిత్యాల జిల్లా బీజేపీ కార్యాలయానికి భూమి పూజ పునాదులు వేసుకొని పార్టీ కార్యాలయ నిర్మాణంతో పాటు పార్టీ పటిష్టతకు దోహదపడేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టినందుకు రాష్ట్ర అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా కార్యకర్తలను నాయకత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ మనం వేసే ఈ పునాది భవిష్యత్తులో అధికార పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ ప్రభుత్వానికి కూడా జగిత్యాల జిల్లాలో రాజకీయ సమాధి కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తాను. భారతీయ జనతా పార్టీ పల్లెల నుంచి పునాదులు వేసుకొని ఈరోజు ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది 11 కోట్ల మంది సభ్యత్వంతో మరి ఈరోజు ప్రపంచం మొత్తం మీద కూడా తిరుగులేని రాజకీయ పార్టీగా ఈరోజు కృష్ణ అర్జునుడి మాదిరిగా నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క ద్వయం నేతృత్వంలో దేశం యొక్క పురోగతి, అభివృద్ధి, పేదల సంక్షేమం అజెండాగా తీసుకొని పనిచేస్తున్న పార్టీ కేంద్రంలో ఇవాళ అధికారంలోకి రావడము, దాదాపు 18 రాష్ట్రాల్లో ఇవాళ అధికారంలో కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణలో కూడా బీజేపీ బాగా వేయాలనే ఒక సంకల్పంతో అహోరాత్రులు కృషి చేస్తున్నటువంటి కార్యకర్తలు త్వరలోనే మీ కళలన్నీ కూడా సాకారం అవుతాయని, నరేంద్ర మోడీ పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము, నమ్మకము, వారి అవినీతి రహిత పాలన, పేదల సంక్షేమం కోసం వేస్తున్న పెద్దపీట, ఇవాళ పల్లెల్లో ఉండేటువంటి గ్రామాలు గ్రామ అభివృద్ధి వల్లనే రామరాజ్యం సిద్ధిస్తుందని చెప్పి విశ్వసించే పార్టీ, అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్ముకొని పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ మన సిద్ధాంతకర్త ప్రవచించినటువంటి సిద్ధాంతం,
సమాజంలో చిత్త చివరి వ్యక్తికి ఈ యొక్క స్వాతంత్ర ఫలాలు, ప్రగతి ఫలాలు మొదటగా అందాలి అనేటువంటి యొక్క లక్ష్యంతో, సంకల్పంతో పనిచేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ దిశలో అడుగులు వేస్తూ 5 సంవత్సరాలు మరి పూర్తి కాలం ప్రజల మన్ననతో తిరిగి మళ్ళీ 2వ సారి అధికారంలోకి రావడం, ఇవాళ ప్రపంచం మొత్తం కూడా గర్విస్తూ ఉన్నది. అత్యంత మరి ఈరోజు ఆర్థికంగా ప్రపంచాన్ని శాసించే రీతిలో అడుగులు వేస్తున్నటువంటి దిశలో నరేంద్ర మోడీ గారు ఒక పేదవాడు ప్రధానమంత్రి అయితే ఏ రకంగా పేదవాడికి మేలు జరుగుతుందో, రైతు కూలీలు కార్మికులు ఇవాళ ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే వర్గాలు, నేత గీత మత్స కమ్మరి కుమ్మరి వడ్డంగి చాకలి నాయి బోయ మాల మాదిగ అన్ని వర్గాలు కూడా ఇవాళ వారి యొక్క సంక్షేమం కోసం ఇవాళ వారు ప్రవేశపెట్టే పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమాతో మొదలుకుంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, అమ్మాయిలకు మహిళల కోసం సుకన్య సమృద్ధి యోజన, మాతృ వందనా యోజన, ఇలాంటి అనేక పథకాలు బేటి బచావో బేటి పడావో అన్ని వర్గాల ప్రజలకు చైతన్యస్తూ ఇవాళ ఈ ఆధారం లేకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి, వీధి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ముద్రా పథకం ద్వారా కూడా వారికి ప్రధానమంత్రి నేనే స్వయంగా పూచి అని చెప్పి ఈరోజు వారికి రుణ సదుపాయం కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వారు. ఈ దశలో కేంద్రము మోదీ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమం పెద్దపీట వేయడమే కాకుండా జాతి గర్వించే రకంగా, దేశం గర్వించే రీతిలో ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రావణ కాస్తంలా కొనసాగినటువంటి మన జమ్మూ కాశ్మీర్ సమస్య, 370 ఆర్టికల్ రద్దు, 72 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఆ సమస్యను 70 గంటల్లో పార్లమెంట్లో పరిష్కారం చేసినటువంటి కృష్ణార్జుల మాదిరిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షాకు ఆ ఖ్యాతి దక్కుతా ఉన్నది. అందుకని ఇవాళ తెలంగాణ ప్రజలు పట్టి పీడిస్తున్నటువంటి ఇవాళ ఈ యొక్క పెత్తందారి ప్రభుత్వం, పెట్టుబడిదారి ప్రభుత్వం, తానాశ ప్రభుత్వం, ఒక నియంత్రణ కొనసాగుతున్న ప్రభుత్వం, నిజాం కల్పించే రీతిలో న్యాయ నిజాం పాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. ఇది నరేంద్ర మోడీ అమిత్ షా, ఎక్కువ సమయం పట్టదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలు, ఎన్నికల ముందు రైతు బంధు, ఎన్నికల తర్వాత రైతు బంధు బంద్ అయిపోయింది, రైతు రుణమాఫీ ఊసే లేదు, వాళ్ళు ఈ రకంగా నిరుద్యోగ భృతి, ఏ కొలువుల కొట్లాట కోసం ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నామో ఇవాళ నిరుద్యోగులంతా ఆగమైపోయి, ఇవాళ 1200 మంది బలిదానాలు అయిపోయి తెలంగాణ తెచ్చుకొని ఇవాళ చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తే వాళ్ళ కల్వకుంట్ల కుటుంబానికి ఉద్యోగాలు తప్పితే ఇతరత్ర ఇవాళ పేదవాడు ఈ ఆశయాలతోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆశలన్నీ వమ్ము చేసి కొత్త ఉద్యోగాల సంఘ దేవుడేరు ఉన్న ఉద్యోగాలు ఊడబెరికే పరిస్థితి. ఇవాళ ఒక్క రాత్రికి ఇవాళ 50,000 మందిని ఆర్టీసీ కార్మికులను రోడ్డు పాలు చేసినటువంటి ప్రభుత్వం ఇది. ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం ఏర్పడిన ఈ 6 సంవత్సరాల్లో ఆర్టీసీ సంస్థలో 7,000 మంది డ్రైవర్లు కండక్టర్లు మెకానికల్ పదవి విరమణ జరిగితే ఒక కండక్టర్ ఒక మెకానిక్ ఒక డ్రైవర్ను కూడా నియమించిన పాపాన్ని పోయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ వారు మా హక్కులను కాపాడండి మా సమస్యలు పరిష్కారం చేయండి సమ్మె చేసిన పాపానికి ఇవాళ 50,000 మంది ఇవాళ కుటుంబాలకు దసరా పండుగ లేదు, దీపావళి పండుగ లేదు, పండుగల సందర్భంగా పస్తులు పెట్టి భార్య బిడ్డలు పండుగలు జరుపుకోకుండా పనిచేసిన కాలాన్ని కూడా జీతం ఇవ్వకుండా ఈరోజు ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్న ప్రభుత్వం పిచ్చుట మీద బ్రహ్మస్థం మాదిరిగా. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి జీతం ఆగలేదు, మంత్రుల జీతాలు ఆగలేదు, ఎమ్మెల్యే జీతాలు ఆపలేదు, కానీ కార్మికులు పనిచేసిన కాలాన్ని కూడా జీతాలు ఆపినటువంటి పాశవిక ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ కార్మికులు చేసిన సమ్మెకు బీజేపీ మద్దతు తెలుపుతా ఉన్నాం, సంఘీభావం తెలుపుతున్నామంటే ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆర్టీసీ కార్మికులకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని కార్మికుల ప్రభుత్వ ఉద్యోగులకు పరిగణిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు. ప్రభుత్వ రాష్ట్రం ప్రభుత్వం యొక్క పన్నులు తగ్గిస్తే ఆర్టీసీ లాభాల పాటలో పడుతుందని చెప్పిన మీ మాటలే
ఇవాళ దాన్ని మీ ప్రోద్బలంతో ఇవాళ కార్మికులు సమ్మెకు దిగితే ఇది విపక్షాలు భారతీయ జనతా పార్టీ ప్రోద్బలంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని రాజకీయంగా ఎదురుదాడి చేస్తున్నారు. కానీ ప్రజలు తిరగబడే రోజులు వస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఒక సంక్షోభం నెలకొన్నది, పాలనా సంక్షోభం, ప్రజా జీవనం స్తంభించిపోయింది, ప్రజా రవాణా వ్యవస్థ ఇవాళ 33 రోజులుగా వస్తున్నది, ఎక్కడి అక్కడ పాలన స్తంభించిపోయింది. అందుకనే కేంద్రం కూడా ఇవాళ పరిశీలిస్తా ఉన్నది. కేంద్రం యొక్క మరి దృష్టి కూడా ఇవాళ మరి ఈరోజు ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈరోజు ఖచ్చితంగా కేంద్రం కూడా దృష్టి ఆకర్షించింది. ప్రభుత్వం ఇప్పటికైనా బేసిజాలకు పోకుండా చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, ఎంఆర్ఓ తహసీల్దార్ విజయారెడ్డి హత్య, ఇది కేసీఆర్ యొక్క నియంత్రణ పని పరాకాష్ఠ. భూ రికార్డుల ప్రక్షాళన చేసిన తతంగం అంతా కూడా ఈ రెవెన్యూ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులను అవినీతి పనులుగా చిత్రీకరించి రైతులు ఉసుగొలిపి ఇవాళ హత్య కారణమైన ప్రభుత్వం ఇది, కేసీఆర్ ప్రభుత్వం. ఈ రకంగా మరి ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కూడా ప్రభుత్వ హత్యలే. ఈ రకంగా ప్రభుత్వం ఎక్కువ కాలం ప్రజా వ్యతిరేక విధానంతో మనుగడ సాగించదు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే సమస్యల పరిష్కారానికి దోహదపడే అంశాన్ని విస్మరించి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తీరు ఖచ్చితంగా జగిత్యాలలో ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు ఇవాళ ప్రజలకు. కాంగ్రెస్ అంతా కూడా ఇవాళ అమ్ముడిపోయే సరుకుగా మారిపోయింది. ఇవాళ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోతా ఉన్నది. అధికార పార్టీకి వంట పాడుతున్నట్టు పార్టీగా మారిపోతుంది. 19 మంది ఎమ్మెల్యేని గెలిపిస్తే 12 మంది వాళ్ళ అధికార పార్టీ గులాబీ కంటి వాళ్ళు కప్పుకున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం. తీర్పు ఇచ్చిన ప్రజలను దగా చేసి మోసం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఇవాళ ప్రజలు తెలంగాణలో వాళ్ళకు ఇవాళ రాజకీయంగా స్థానం లేకుండా పోయింది. దేశం మొత్తం ఇవాళ కాంగ్రెస్ కనుమరుగైంది. రాష్ట్రంలో కూడా ఇవాళ అడుగంటిపోతుంది. ఇవాళ ఆశా జ్యోతిగా ప్రజలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ కనబడుతుంది. కాబట్టి కార్యకర్తలు ప్రజల ఆశలకు అనుగుణంగా విజృంభించి పనిచేస్తూ అది ఆర్టీసీ కార్మికులైనా రైతులైనా రైతు కూలీలైనా ప్రభుత్వ ఉద్యోగులైనా ఎవరైనా సరే వారికి ఇవాళ అండగా నిలబడి మనం న్యాయం జరిగే వరకు తుదికంటూ పోరాటం చేసే బాధ్యత మనం ఉంది. కాబట్టి ఇవాళ ఈ భవన నిర్మాణం అనేది పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఇవాళ ఒక పవిత్ర నిలయంగా మారాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగిత్యాలలో కమలం వికసించడానికి వేసిన పునాది ఖచ్చితంగా రాబో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు దాన్ని లక్ష్యంగా చూసుకుని వారు ప్రతి వార్డులో పోటీ చేయాలి. పోటీ చేసే వార్డులో గెలిచేదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క పథకాలు అభివృద్ధి ఇంటింటికి చేరవేస్తూ టీఆర్ఎస్ యొక్క ఈ కల్వకుంట్ల కుటుంబం యొక్క నియంత పాలన ఈ తెలంగాణ వచ్చింది తెచ్చింది ఎవరి కోసం అంటే ఒక కుటుంబం కోసమని ఏదైతే భావన ఇవాళ సర్వత్రా వ్యక్తమవుతుందో అందుకనే ఈ కుటుంబ పాలకు స్వస్తి పాలకు కాదు అవినీతి పాలకు చరమగీతం పాడాలి. దానికి మున్సిపల్ ఎన్నికలు కూడా ఇవాళ నాంది కావాలి. కార్యకర్తలు ఒక చేతిలో బీజేపీ జెండా రెండో వైపు నరేంద్ర మోడీ ఎజెండా తీసుకొని ఈ టీఆర్ఎస్ వైఫల్యంతో పాటు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి మున్సిపల్ ఎన్నికలు కూడా గెలుపు దిశలో మీరు అడుగులు వేస్తారని చెప్పి కోరుకుంటూ జగిత్యాల జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో జిల్లా నాయకత్వం ప్రత్యేకంగా ఈ యొక్క ఆర్టీసీ సమ్మె పట్ల ఆర్టీసీ కార్మికుల పట్ల సానుభూతి సంఘీభావం కాకుండా అవసరమైతే మరొక పోరాటానికి ఉద్యమానికి తెరదీయాల్సి వస్తుంది. తెలంగాణ ఏ రకంగా కొట్లాడి తెచ్చుకున్నామో అదే రకంగా ఈ ప్రభుత్వం నిరంకుశ పాలనకు మెడలు వంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలుగా మన భూరి స్కంధాల మీద. నేను వచ్చినప్పుడు చూస్తా ఉన్నాను కొండగట్టు, మరి ఆ పవిత్రమైనటువంటి గుడికి వచ్చే భక్తులు ఆ రోజు మరి బస్సు దాదాపు 60 మంది భక్తులు చనిపోతే కనీస పరమార్శించి సోయలేని ముఖ్యమంత్రి పైగా చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ కంటే గొప్ప హిందువు నేనని, బీజేపీ నకిలీ హిందువులని, యజ్ఞాలు యాగాలు చేసేది నేనే అసలైనటువంటి హిందువునని చెప్పుకునే కేసీఆర్ గారు మొన్న కర్రు కాల్చి వాత పెట్టినారు కరీంనగర్ ప్రజలు. నువ్వు హిందుగాలు బొందుగాలు అంటే మీరు బొందుగాలు కాదు హిందువులమని చెప్పి ఇవాళ ఏ రకంగా చంప పెట్టడానికి తీర్చిచ్చారు. కానీ హిందూ మనోభావాలు గాయపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఇవాళ నరేంద్ర మోడీ కంటే గొప్ప హిందువు కాదో కానీ అసదుద్దీన్ ఓవైసీ కంటే గొప్పగా ముస్లింగా నటిస్తూ షేర్వాణి వేసుకొని జుబ్బా పెట్టుకొని నువ్వు కాశ్మీరు అజ్మీర్ దర్గాకు చెద్దరు కప్పడానికి వెళ్ళే నీకు ఇవాళ అయోధ్యగా మరో అయోధ్యగా దక్షిణాది అయోధ్యగా పిలుపు గాంచినటువంటి ఈ యొక్క భద్రాచలంలో రామ నవమి సందర్భంగా మన సాంప్రదాయం సంస్కృతి ముఖ్యమంత్రి దంపతులు వచ్చి స్వయంగా తలంబరాలు సంపాదించాల్సి పోయి
నీ మణిమణి ద్వారా తెలంగాణ పంపిస్తే ఎట్లా అవుతావు హిందూ అని చెప్పి కరీంనగర్ ప్రజలు మనం ప్రశ్నించాలి. కొండగట్టు భక్తులు చనిపోతే మాట్లాడాలి నీకు ఇవాళ ఎట్లా హిందూ అవుతావు అని ప్రశ్నిస్తున్నాను. ఒక పూజారి నడిబొడ్డున వరంగల్ హత్య చేస్తే పరామర్శించడానికి దాన్ని ఖండించడానికి కూడా నోరా నీకు హిందూ అవుతావు అని చెప్పి మాట్లాడితే నమ్మక మోసపోవడానికి అమాయకులు కాదు ఇవాళ తెలంగాణ ప్రజలు. కాబట్టి యజ్ఞాలు ఆ రోజు అసలు కూడా చేశారు, రాక్షసులు చేశారు. రావణాసుడు నీకంటే గొప్ప భక్తుడు, దైవ భక్తుడు, శివభక్తుడు. కానీ వారు చేసినటువంటి యజ్ఞాలు యాగాలన్నీ కూడా స్వార్థం కోసం, స్వార్థం కోసం చేసిన యాగాలు. ఇవాళ నువ్వు కూడా చేసిన యజ్ఞాలన్నీ కూడా నీ కొడుకు పట్టాభిషేకం కోసం చెప్తే కరీంనగర్ ప్రజల కోసమో లోక కళ్యాణం కోసమో తెలంగాణ ప్రజలు కాదని ప్రజలు నిరూపించారు. అందుకనే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో 4 ఎంపీ సీట్లను బీజేపీని గెలిపించారంటే ఈరోజు రైతులు తిరగబడ్డారు, ఇవాళ ఆదివాసులు తిరగబడ్డారు, పేద ప్రజలు తిరగబడ్డారు. ఇవాళ ముఖ్యమంత్రి కూతురు స్వయంగా ఓడించారు, ముఖ్యమంత్రి సమీప బంధువులు ఓడించారంటే ఇంకా వీరికి బీజేపీ గాలివాటంలో గెలిచిందని చెప్పి ఈరోజు మరి గాలివాటం రాజకీయాలు చేసేటువంటి మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అయ్యా నువ్వు తండ్రి చాటిన బిడ్డవు, తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు నడిపి నీకు బీజేపీ కార్యకర్తలను ఇవాళ ఒక సామాన్య కార్యకర్తలు కాదు ఎంపీగా గెలిచారంటే అది కార్యకర్తల యొక్క పట్టుదల అంకితభావం నమ్మిన సిద్ధాంతం కోసం తమ చివరి రక్తం కొట్టి వరకు తన చివరి శ్వాస కోసం ఈ దేశం కోసం సమాజం కోసం పనిచేసే కార్యకర్తలను అవమానపరిచేటువంటి మరి నీవు ఏ రకంగా నీవు ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని అమెరికా నుంచి వచ్చి ఇవాళ రాజకీయం చేస్తున్న నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు, బీజేపీ కార్యకర్తలు విమర్శించే నైతిక హక్కు లేదు. ఏ చేనేత కార్మికులను ఆ రోజు బతుకమ్మ పెండగ పేరు మీద నాసి రకం చీరలు తెచ్చి మా ఆడపడిచిన అవమానపరిచిన నీకు నీకు ఈ సంస్కృతి సాంప్రదాయం ఎక్కడ వంటపడుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తాను. అందుకని అవినీతి ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెక్కడి వేయాల్సి వస్తుంది. మొడమదిప్పకుండా రాజీపడకుండా ఉద్యమాన్ని మనం ఇవాళ ఈ తెలంగాణలో కొనసాగించే బాధ్యత కార్యకర్తల మీద ఉంది. కాబట్టి కార్యకర్తల కలలు సాకారమైన రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణలో గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయం. ఈ కొండ గట్టు మీద ఏ రకంగా కాషాయ జెండాను ఎగిరేసి ఇవాళ మొత్తం జాతి గర్వించే రీతిలో ముఖ్యమంత్రి కూతురును ముఖ్యమంత్రి బంధువును ఓడించిన చరిత్ర ఉత్తర తెలంగాణ ప్రజలకు ఏ రకంగా దక్కిందో ఈ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలి. కాబట్టి దానికే ఇవాళ పునాదులు అన్ని జిల్లాల్లో కూడా బీజేపీ పునాదులు వేస్తున్నాం. అన్ని జిల్లాల్లో కూడా బీజేపీ కార్యాలయాలకు ఇవాళ మీరేమో అప్పటంగా ప్రభుత్వ ఆస్తులు కొట్టేసి మీ టీఆర్ఎస్ కార్యాలయాలు ఇవాళ కడతా ఉంటే ఇవాళ కార్యకర్తల శ్రమతో కష్టపడి డబ్బుతో ఇవాళ ఈ యొక్క కార్యాలయం భారతీయ జనతా పార్టీ కడుతూ ఉన్నదంటే మీకు ఎక్కడ నక్కకు నాగలకు తేడా. ఇవాళ అప్పనంగా ఇవాళ ప్రభుత్వ ఆస్తులు కొట్టేస్తున్నారు, ఇవాళ ఆర్టీసీ భూములను కూడా స్వాగ చేస్తున్నారు, ఇవాళ ఆర్టీసీ కార్మికుల ప్రేమ లేదు మీకు, ఆర్టీసీ ఆస్తుల మీద ఉన్న మీకు కన్నీళ్ళ పడ్డదో ఆ ఆస్తి ఆర్టీసీ ఆస్తులు కాజేయడానికే ఇవాళ ఈ సమ్మె నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఏదో దుడిదారిన ఈరోజు వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ లేదా ఆర్మూర్లో కానీ ఈ లక్షల విలువైన కోట్ల విలువైన భూములు స్వాధీనిస్తా ఉన్నారు. అందుకనే ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వ భూములను ఈ తెలంగాణ ఆస్తులను తెలంగాణ సంపదను దోచుకునేటువంటి ఈ కుటుంబ బాలకు స్వస్తి పలకడానికి మీరందరూ కూడా కలిసి రావాల్సిందని కోరుతూ రాబో మున్సిపల్ ఎన్నికలను ఒక సవాల్గా తీసుకొని పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న మీ అందరూ కూడా ఈరోజు పవిత్రమైన కార్తీక మాసంలో పునాదులు వేసుకున్నాం. నేను భాస్కర్ను మిగతా ఈ జిల్లా నాయకులందరూ కూడా త్వరలోనే కార్యాలయాన్ని పూర్తి చేసి వెంటనే ఈ టీఆర్ఎస్ను ఎదుర్కొనేదానికి శక్తి సామర్థ్యం అస్త్ర శస్త్రాలు మరి సమకూర్చుకోవాల్సింది కోరుతూ టీఆర్ఎస్ నాయకులు ఈ మధ్యలో చెప్తా ఉన్నారు మాకు కేసీఆర్ మించి నాయకుడు ఎవరు లేరు, కేసీఆర్ మాకు బాహుబలి అని గొప్పగా వారు కీర్తిస్తా ఉన్నారు. అయ్యా నీ కేసీఆర్ గారు బాహుబలి కావచ్చు, అటువంటి బాహుబలి తలదనేటువంటి అస్త్రం మా దగ్గర ఉన్నది. వాళ్ళ అణ్వస్త్రాన్ని మించిన బ్రహ్మస్త్రం మోదీ రూపంలో మా దగ్గర ఉన్నది. కాబట్టి రాబోయే తెలంగాణ స్తంభిస్తాం, ఖచ్చితంగా మీ బాహుబలను తలదన్నుతాం. బాహుబల సంగతి పక్కన పెట్టండి, మీ బాహుబలు ఎంతమంది ఉన్నారు కానీ కట్టప్పలు ఎంతమంది తయారైనారో మీ పార్టీలో చూసుకోండి, ప్రభుత్వం చూసుకోండి. కాబట్టి ఎదురు చూస్తూ ఉన్న ప్రజలు కూడా అది దానికి బీజేపీ వేదికగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుందో, గుడిగలాంటి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ రగిలిపోతా ఉన్నాం ప్రభుత్వంలో టీఆర్ఎస్లో కూడా. ఓనర్లు అంటున్నారు, కిరాయి గారులు అంటున్నారు, అసలు హక్కుదారులు మేమంటున్నారు, బంగారు తెలంగాణ బ్యాచ్ అని ఒకరు అంటున్నారు, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఒకరు అంటున్నారు. ఇవన్నీ కూడా త్వరలోనే ఈ పూర్తి హక్కులు సర్వ హక్కులు అని కూడా తెలంగాణ ప్రజానికానికి సమాజానికి కొద్ది తప్పితే ఈ కల్వకుంట కుటుంబానికో లేదా మీకు ఈ యొక్క సొంతదారులుగా
ఓనర్లుగా భావించే హక్కు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కార్యకర్తలందరూ కూడా పేరు పేరును అభినందిస్తూ ఏ రకంగా చరిత్ర తిరిగి రాశారో ఈ పార్లమెంట్ స్థానాలు గెలిపించి తెలంగాణ చరిత్ర తిరిగి రాయడానికి కూడా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో తప్పకుండా తెలంగాణలో కాషాయ జెండా రెప్పలెప్పలకి ఆడించడానికి మనందరం కూడా ముందు కలిగి పోదామని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చి మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం చేతులందరూ ఎత్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం భారత్ మాతాకి ఈరోజు ఇచ్చేసినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షుల వారికి కోణం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అదే విధంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ చైర్మన్ పైడిపల్లి సత్యనారాయణరావు గారు రాష్ట్ర అధ్యక్షుల గారు వారిని సన్మానించడం జరుగుతుంది. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి గుడా రాజేష్ గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షుల వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించాల్సిందిగా కోరుచున్నాము. హైదరాబాద్ లో చాలా కట్టు జగిత్యాల కూడా కట్టు. అదే విధంగా ఇందులో చేరడం జరుగుతుంది. రవీందర్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. అన్న కొద్దిగా ఎంకజ్ అన్న ఎంకజ్ అన్న మీరు రాజేంద్ర అన్న గుడాల రాజేష్ గౌడ్ గారి ఉద్బలంతో పార్టీలో చేరినటువంటి దుర్గ ప్రవీందర్ గారికి స్వాగతం సుస్వాగతం. మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కార్యకర్తలందరూ కూడా లక్ష్మణ్ కిషోర్ సింగ్ గారు, గుర్రం రాము, తిరువేణి శంకర్, మాడిశెట్టి మల్లేశం గారు, రవికిరణ్ గారు, మీరందరూ కూడా